ఇంకా సంవత్సరం క్రితం శ్రీ చిన్నజీయర్ స్వామి గారి దగ్గర కృష్ణ తీరణం అన్న మఠంలో కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు నాకు అద్భుతంగా హృదయానికి తాకినవి. నీ దైవాన్ని ఆరాధించు, ఎదుటి దైవాన్ని గౌరవించండి. అన్ని మతాలు ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ భారతదేశపు తాలూకు గొప్ప లక్షణమే మన మతాన్ని ఆరాధిస్తూనే ఎదుటి మతాలను గౌరవించడం అనేది ప్రత్యేక సాంప్రదాయం, సంస్కృతి ఒక మన దేశంలోనే ఉంది. రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ నన్ను ఇక్కడ పిలవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. భారతదేశపు జీవన విధానం ఎందుకింత బలంగా నిలబడి ఉంది, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఎందుకింత బలంగా ఉందనడానికి కారణం మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే హక్కు మనకుంది, నిలదీసే హక్కు ఉంది. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు వారి పక్షాన్ని నిలబడి కొన్ని గొంతులు వినిపిస్తాయి. ఇది మన ప్రత్యేకంగా భారతదేశపు సనాతన సాంప్రదాయం తాలూకు గొప్ప లక్షణం. రామానుజాచార్యుల వారిని జగత్ ఆచార్యులు అనబోయే ముందు నాకు ఆయన ఒక గొప్ప విప్లవ నాయకుడిగా కనిపిస్తారు. అంటే అణగారిన వర్గాల వారికి ఆలయ ప్రవేశం లేనప్పుడు, భగవంతుని చేరుకునే జ్ఞానం కొద్ది మందికే, దాన్ని పరిమితం చేసినప్పుడు అవన్నీ కాదని చెప్పి ఆలయ ప్రవేశం అందరికీ దగ్గర తీసుకొచ్చిన ఒక గొప్ప విప్లవ నాయకుడు శ్రీ రామానుజాచార్యులు వారు. ఇలాంటి పరిస్థితి వేరే దేశాల్లో వేరే మతాల్లో జరిగినప్పుడు అలాంటి ప్రొఫెట్స్ని కానీ వీళ్ళని కానీ నిర్దాక్షిణ్యంగా బలి తీసుకోవటం లేదంటే వెలివేయటం జరిగేది. కానీ ఒక భారతదేశంలోని గొప్ప సంస్కృతే జగత్ ఆచార్యులుగా పిలువబడతాం, ప్రశ్నించి బయటకు వచ్చి నిలబడ్డప్పుడు. అలాంటి ఆచార్యులు వారి గురించి ఎక్కడ పుస్తకాల్లో చదువుకునే వారికి తెలుసు, లేదంటే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారికి ఒక గుండెల్లో పెట్టుకునే రామానుజాచార్యులు వారు ఈ రోజున భారతదేశం అంతా తెలిసేలాగా ఆ సమతికి సంకేతంగా నిదర్శనంగా ఈ సమతామూర్తిని శ్రీ రామానుజాచార్యుల వారిని ఇక్కడ నెలకొల్పడానికి మూలకారకులైన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మహాసంకల్పం వల్ల ఇది జరిగింది. ఆయన లాంటి మహానుభావుని సంకల్పించకపోతే భావితరాలకు ఇవ్వగలిగేది డబ్బులు ఇవ్వలేము. జ్ఞానం ఒక్కటే భావితరాలను బతికిస్తుంది. మన చరిత్రలో మహానుభావులు ఎంతమంది వచ్చారో వారి చరిత్ర మనకు తెలిస్తేనే మనం ఏమి పాటించాలి, దేనికి నిలబడాలో తెలుస్తుంది. భాగ్యనగరానికి ఒక సరికొత్త గుర్తుగా, సరికొత్త చిహ్నంగా ఈ రామానుజాచార్యుల వారి తీర్థం మహాతీర్థంగా మారి ప్రతి ఒక్కరిని దేశం మొత్తం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు ఆహ్వానం ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి నా పాదాభివందనం, నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరపడం మనస్ఫూర్తిగా చాలా ఆనందం. ఈ సమతామూర్తి విగ్రహాన్ని మనందరం భవిష్యత్తులో భిన్న మతాలకి, భిన్న సంస్కృతులకి, భిన్న భాషలకి సంకేతమైన మన సంస్కృతికి చిహ్నమైన ఈ రామానుజాచార్యులు మనందరం గుండెల్లో పెట్టుకొని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని మీకు మాటిస్తూ సెలవు తీసుకున్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం శ్రీ చిన్నజీయర్ స్వామి గారి దగ్గర కృష్ణ తీరణం అన్న మఠంలో కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు నాకు అద్భుతంగా హృదయానికి తాకినవి. నీ దైవాన్ని ఆరాధించు, ఎదుటి దైవాన్ని గౌరవించండి. అన్ని మతాలు ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ భారతదేశపు తాలూకు గొప్ప లక్షణమే మన మతాన్ని ఆరాధిస్తూనే ఎదుటి మతాలను గౌరవించడం అనేది ప్రత్యేక సాంప్రదాయం, సంస్కృతి ఒక మన దేశంలోనే ఉంది. రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ నన్ను ఇక్కడ పిలవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. భారతదేశపు జీవన విధానం ఎందుకింత బలంగా నిలబడి ఉంది, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఎందుకింత బలంగా ఉందనడానికి కారణం మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే హక్కు మనకుంది, నిలదీసే హక్కు ఉంది. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు వారి పక్షాన్ని నిలబడి కొన్ని గొంతులు వినిపిస్తాయి. ఇది మన ప్రత్యేకంగా భారతదేశపు సనాతన సాంప్రదాయం తాలూకు గొప్ప లక్షణం. రామానుజాచార్యుల వారిని జగత్ ఆచార్యులు అనబోయే ముందు నాకు ఆయన ఒక గొప్ప విప్లవ నాయకుడిగా కనిపిస్తారు. అంటే అణగారిన వర్గాల వారికి ఆలయ ప్రవేశం లేనప్పుడు, భగవంతుని చేరుకునే జ్ఞానం కొద్ది మందికే, దాన్ని పరిమితం చేసినప్పుడు అవన్నీ కాదని చెప్పి ఆలయ ప్రవేశం అందరికీ దగ్గర తీసుకొచ్చిన ఒక గొప్ప విప్లవ నాయకుడు శ్రీ రామానుజాచార్యులు వారు. ఇలాంటి పరిస్థితి వేరే దేశాల్లో వేరే మతాల్లో జరిగినప్పుడు అలాంటి ప్రొఫెట్స్ని కానీ వీళ్ళని కానీ నిర్దాక్షిణ్యంగా బలి తీసుకోవటం లేదంటే వెలివేయటం జరిగేది. కానీ ఒక భారతదేశంలోని గొప్ప సంస్కృతే జగత్ ఆచార్యులుగా పిలువబడతాం, ప్రశ్నించి బయటకు వచ్చి నిలబడ్డప్పుడు. అలాంటి ఆచార్యులు వారి గురించి ఎక్కడ పుస్తకాల్లో చదువుకునే వారికి తెలుసు, లేదంటే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారికి ఒక గుండెల్లో పెట్టుకునే రామానుజాచార్యుల వారు ఈ రోజున భారతదేశం అంతా తెలిసేలాగా ఆ సమతికి సంకేతంగా నిదర్శనంగా
ఈ సమతామూర్తి అయిన శ్రీ రామానుజాచార్యుల వారిని ఇక్కడ నెలకొల్పడానికి మూలకారకులైన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మహాసంకల్పం వల్ల ఇది జరిగింది. ఆ ఆయన లాంటి మహానుభావుని సంకల్పించకపోతే భావితరాలకు ఇవ్వగలిగేది డబ్బులు ఇవ్వలేం. జ్ఞానం ఒక్కటే భావితరాలను బతికిస్తుంది. మన చరిత్రలో మహానుభావులు ఎంతమంది వచ్చారో వారి చరిత్ర మనకు తెలిస్తేనే మనం ఏమి పాటించాలి, దేనికి నిలబడాలో తెలుస్తుంది. భాగ్యనగరానికి ఒక సరికొత్త గుర్తుగా, సరికొత్త చిహ్నంగా ఈ రామానుజాచార్యుల వారి తీర్థం మహాతీర్థంగా మారి ప్రతి ఒక్కరిని దేశం మొత్తం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు ఆహ్వానం ఇచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి నా పాదాభివందనం, నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరపడం మనస్ఫూర్తిగా చాలా ఆనందం. ఈ సమతామూర్తి విగ్రహాన్ని మనందరం భవిష్యత్తులో భిన్న మతాలకి, భిన్న సంస్కృతులకి, భిన్న భాషలకి సంకేతమైన, మన సంస్కృతికి చిహ్నమైన ఈ రామానుజాచార్యులు మనందరం గుండెల్లో పెట్టుకొని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని మీకు మాటిస్తూ సెలవు తీసుకున్నాను.